నాకు కరోనా వచ్చిందండి. నేను నాకు వచ్చే 15 రోజులు అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ కరోనా వచ్చినాక బాడీలో నుంచి వైరస్ వెళ్ళిపోయే టైం అన్నమాట అది. నాకు ఏది కూడా సిమ్టమ్ ఏం కనబడట్లేదు. నా బాడీలో నాకేం అర్థం కావట్లేదు. అసలు నేను బలహీనంగా ఉన్నాను, కరోనా వచ్చిందని కూడా నాకు తెలియట్లేదు. తర్వాత ఆ రోజు సాయంత్రం నుంచి కూడా నాకు ఒళ్ళనొప్పులు బాగా వచ్చింది. అయినా నాకు తెలియట్లేదు. ఇంకా వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకో అంటుంది అమ్మాయి. నాకేం కాదు, నాకేం రాలేదులే అన్నీ అని చెప్తుంది ఆయనతో. అక్కడ ఊరు తీసుకెళ్ళాను నన్ను. నాకు ఒక పక్కన భయం వేస్తుంది. మళ్ళీ ఇంకో టెన్షన్ ఏంటంటే ఒకవేళ నాకు కరోనా వస్తే మరి అందరికీ అంటుకుండిద్ది కదా. కారులో 4 ఉంటారు, చిన్నపిల్లలతో బయలుదేరాడు అన్నయ్య. ప్రార్థన చేసుకున్నాం, ప్రభా నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, నేను ఎవరికి కూడా ఇబ్బందికరంగా మారకూడదని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. అలాగే మీరందరూ నా గురించి ప్రార్థన చేసి మీలో ఎవరైనా ఏదో ఒకరోజు నన్ను జ్ఞాపకం చేసుకునే ఉంటారు. మీరు నా గురించి ప్రార్థన చేసి నా కొరకు, నా భార్య కొరకు ప్రార్థన చేసి నేనెట్టా సజీవుడిగా మీ ముందు నిలబడటానికి మీ ప్రార్థనలే కారణం. మీరు అనుకోవచ్చు మేము ఎప్పుడు ప్రార్థన చేసేవాని. ఏదో ఒక రోజున మీరు నా గురించి జ్ఞాపకం చేసుకునే ఉంటాడు. ఆ ప్రార్థన దేవుడు విని ఈ రోజున దేవుని సన్నిధిలో మీ ముందు నిలబట్టాడని నేను నమ్ముచున్నాను. కనుక ఎవరి గురించి అయినా మనం సేవకుడు అనౌన్స్ చేసినప్పుడు మీరు మాట్లాడే చిన్న మాట అయినా దేవుడు వింటాడు. ఎందుకంటే ఈరోజు ఇలా మీ ముందు నిలబడటానికి నేనే సాక్ష్యం. మీరు ఆ మాట అంగీకరించినా అంగీకరించకపోయినా అది మాత్రం వాస్తవం. పర్టికులర్గా నా గురించి ప్రార్థన చేసిన అన్నయ్యలు చాలా మంది ఉన్నారు. ఆ బిడ్డలందరికీ నేనేమి ఇవ్వలేకపోయినా పరలోకమందు నా తండ్రి వాళ్ళకి తగిన ఫలం దయచేస్తాడని వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇంకా మా అన్నయ్య నన్ను పట్టించుకుని అన్ని పరిస్థితులు ఒక విషయాన్ని కాదు, దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడటానికి దేవుడు కృపను చూపాడు. ఈరోజు మన సహోదరులు అనేక మంది గతించారు. దేవుడు వాళ్ళ దేవుని చిత్తానుసారంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు నిలబడి దేవుని సన్నిధిలో ఆయన గురించి భయం వేసింది బాగా. సైతానేమో నువ్వు అయిపోయావురా, ఏం లేదు, నువ్వు ఇంకా బలహీనుడివి నువ్వు అని ఒక పక్క నుంచి వాడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నువ్వు చేతగాని వాడు అయిపోయావు అని. ఇంటికి వెళ్ళాక నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు. అసలు ఏంటి, నేను దేవుడు నాకు ఇంత, నేను చనిపోతే ఈ బాటికి నన్ను మర్చిపోయేవాడు. ఎవరైనా అంతే, వాక్యంలోనే ఉంది కదా ఆ మాట, చనిపోయిన వారు మరవబడతారని. అలాంటి స్థితిలో లేకుండా దేవుడు నన్ను సజీవుడిగా ఉంచి ఈ సన్నిధిలో నా దేవుని సన్నిధిలో నిలబడి ఆయన నామాన్ని మహిమపరచడానికి ఆయన చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా ఆమె. Thank you.